నా పేరు డాక్టర్ రోహిత్. ఏంటి డాక్టర్ని సెటస్కోప్ లేకుండా వచ్చాను అనుకుంటున్నారా? నేను సైకియాట్రిస్ట్ అండి, మాకు సెటస్కోప్ తో అవసరం లేదు, పేషెంట్ ఉంటే అంతే చాలు. అయితే ఫీజు అది లేకపోతే ఎలా? అమ్మో, నేను బేసిక్ గా ఫోబియాస్ కి ట్రీట్మెంట్ ఇస్తుంటాను. ఫోబియా అంటే మనందరిలో కొన్ని భయాలు ఉంటాయి, ఆ భయాలు పిక్స్కి వెళ్ళినప్పుడే మీకు నాతో పని ఉంటది. ఏంటి ఇంకా అర్థం కాలేదా? కాసేపు ఆగితే మన పేషెంట్స్ వస్తారు, అప్పుడు మీకే అర్థం అవుతుంది. నమస్తే సార్. నమస్తే నమస్తే. మా చెల్లి తనకి డైరెక్ట్ గా పేషెంట్ తో నేనే మాట్లాడతాను. ఈడైపోయాడు. ఏంటి? ఏం లేదు సార్, తెలుసుకోండి. ఏమా నీ పేరేంటి? నా పేరు తెలుసుకొని తర్వాత నా ఫోన్ నెంబర్ తెలుసుకొని తర్వాత నా ఇల్లు తెలుసుకొని నాకు లైన్ వేసి నన్ను సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా? నీ మొహానికి అంత సీన్ లేదు. నా ముఖం దగ్గరకు వచ్చింది ఏంట్రా ఇది? ఏందయ్య ఇది? చెప్పానుగా. సర్లే నేను కనుక్కుంటాను. ఇంతకీ నీ ఏజ్ ఎంతమ్మా? అంటే ఏంటి, నా ఏజ్ తెలుసుకొని అమ్మాయి బాగుంది కదా ఏం చేస్తుంది అని తెలుసుకొని వెంటబడి వేధించి విసిగించి టార్చర్ చేసి నాకు లైన్ వేసి నన్ను సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా? నీ మోహానికి అంత సీన్ లేదు. మళ్ళీ నా ముఖం దగ్గరికి వచ్చింది. సర్లే ఏజ్ వద్దు పేరొద్దు, జస్ట్ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అంటే ఏంటి, నా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసి సింపతితో కొట్టి ఆపు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైపోయింది. ఏం డాక్టర్ అది? ఈ పిల్లకి ఫెలోఫోబియా, అది కూడా బాగా ముదిరిపోయింది. అంటే డాక్టర్? అంటే ఈ ఫోబియా ఉండే వాళ్ళకి మేమెక్కడ ప్రేమలో పడిపోతామో, మమ్మల్ని ఎవరు ప్రేమించేస్తారో అని భయపడతా ఉంటారు. ఈ ఫోబియా రావడానికి గతంలో ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉండాలి, లేదా ఏదైనా బలమైన రీజన్ ఉండాలి. ఏమ్మా ఏదైనా బలమైన రీజన్ ఉందా? అంటే ఏంటి, ఇప్పుడు నా లవ్ స్టోరీ తెలుసుకొని దాంట్లో తను చేసిన తప్పులు నువ్వు మళ్ళీ చేయమని చెప్పి నువ్వు బిల్డప్ పెంచుకొని నాతో ప్రపోజ్ చేయించుకొని నాకు లైన్ వేసి నన్ను సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా? నీ మోహానికి అంత సీన్ లేదు. దీనికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఉంది, ట్రీట్మెంట్ ఉంది, కానీ ఇది బాగా ముదిరిపోయింది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా స్పెషల్ గా ఉండాలి. అదేలా డాక్టర్? నేనున్నాను కదా, ఇస్తా ఇస్తా దీనికి ఇస్తా. ఇలా ఈ పిల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ప్రతిసారి ఈ మిర్రర్ చూపించండి, ఆ మొక్కనికి అంత సీన్ లేదు, నాకెవ్వరు లైన్ వేయడని ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. ఓకే, డెమో కావాలా? ఏమ్మా టైం ఎంత? అంటే ఏంటి, ఇప్పుడు నన్ను టైం అడిగి తర్వాత మాటలు కలిపి తర్వాత పులిహోర కలిపి తర్వాత అయినా నాకెవడు లైన్ వేస్తాడులే. సూపర్, అది ఇది చేయండి తగ్గిపోద్ది. థ్యాంక్ యూ డాక్టర్. అలానే ప్లీజ్ గూగుల్ పే చేయండి. అంటే ఏంటి, గూగుల్ పే అని చెప్పేసి నాతో మాట్లాడి నాకు లైన్ వేసి నన్ను సెట్ అయినా నాకెవరు లైన్ వేస్తారులే. అది సూపర్, ఇది చేయండి తగ్గిపోతే నాకు ఫీజు ఏమవుతుంది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి డాక్టర్. డాక్టర్ డాక్టర్ త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్. డాక్టర్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఏందయ్యా అవతార్ సినిమాలో ఆది మానవుల్లా వచ్చావు? ఫస్ట్ ఆపు. ఏది ఆపాలి? ఫస్ట్ గోకావడం ఆపరా. ఏమైంది? ఇదే సార్ నా ప్రాబ్లం. కూర్చో. ఏంది కోపమా? కాదు సార్, ఎవరన్నా నడుము చూపించినా, ఎవరిదైనా నడుము కనిపించినా, ఎవరిదైనా నడుము గురించి మాట్లాడినా పిచ్చెక్కిపోతాను సార్. నాకు అర్థం కాలేదయ్యా. అయితే మీకు చూపించాల్సిందే. ఛీ, నేను అలాంటి కాదు. నేను కూడా అడేపు కాదు సార్. ఒకసారి అక్కడ చూడండి. కంట్రోల్ కంట్రోల్. వస్తే అలంకృత, సిగ్గు లేదా ఇలా పబ్లిక్ గా నడుము చూపిస్తూ తిరగడానికి? నా నడుము నా ఇష్టం, నేను చూపించుకుంటానా లేదా నా ఇష్టం, నీకెందుకురా నొప్పి? తిట్టే తిట్టావు లేని ఫస్ట్ ఆ నడింగ్ అనిపించకుండా చెయ్యి, చూడలేకపోతున్నా. చెయ్యను రా, ఏం చేసుకుంటావు చేసుకో, మా అన్న ఎవరో తెలుసు కదా, మణికొండ మామ్. నీ అన్న ఎవడైతే నాకేంటే? ఇప్పుడు కానీ ఆ నడుము మేయకపోతే నీ కొంటది. పోరా హల్వా. దేవుడా ఈ పాపని క్షమించి. అయినా ఇంత అందమైన అమ్మాయి నడుము చూపిస్తుంటే చూడడానికి నొప్పేంట్రా నీకు?
మళ్ళీ నడుము. ఇంకోసారి నడుంగిడి ఉన్నావు అంటే ఇక్కడే పాతేస్తా. నన్నే కొడతావా? మానేం తీసుకొచ్చి నీ అంత తేలుస్తా. పోవే అమ్మా, నడుము చూపించి టెంప్టింగ్. బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలా నాకు నడువులు చూసి కోపం వస్తుందని? నీ వయసు గౌరవించి వదిలేస్తానా? లేకపోతే ఆ పొట్టిదాన్ని వాయించినట్టు నిన్ను వాయించి వదిలేసా? ఏంట్రా అరుస్తున్న కొడక, గుర్తెట్టుకో. నీకున్న ఫోబియా ఒంఫోలో ఫోబియా అయ్యా. ఈ ఫోబియా ఉండే వాళ్ళు నడువును చూస్తే పిచ్చెక్కిపోతారు, పట్టరాని కోపం వస్తుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. అయినా ఇలియానా నడుం దగ్గర నుంచి అందమైన అమ్మాయిలు నడువు చూడలేని ఒక జీవితం ఎందుకయ్యా? అయినా అమ్మాయిలు నడువులు చూస్తే రే డాక్టర్, ఇంకోసారి నడుమని డాష్ బోర్డ్ మాట్లాడినావంటే నీ డాష్ బాగులు కొడతావు. కష్టమయ్యా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు కూడా. కానీ నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది, కొంచెం ఖర్చు ఎక్కువ అయింది. ఎంత ఖర్చు అయినా పర్లేదు డాక్టర్, ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి. కొంచెం ఓపిక కూడా ఉండాలి. తగ్గిపోవాలంతే. ఇలానే ఉంటే పెళ్లి తర్వాత నా పరిస్థితి ఏంటో? ఐఎమ్ హియర్ నా, యూ డోంట్ ఫియర్. థ్యాంక్ యూ డాక్టర్. ఏం డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి కట్టేస్తున్నావు? ఈ ట్రీట్మెంట్ లో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే పద్ధతిని పాటిస్తామయ్యా. ఇప్పుడు ఉంటా ట్రీట్మెంట్. ఈ పాట చూడు డాక్టర్. ఏం డాక్టర్ మళ్ళీ నడువులు చూపిస్తున్నావు? ఇది రాఘవేంద్ర రావు గారి పాట అయ్యా. ఈ పాటే హైలైట్. డాక్టర్ చూపించండి డాక్టర్ ప్లీజ్. ఇలియన్ అన్నాడు డాక్టర్. ఏం డాక్టర్ ఎట్లున్నావు? నేను బాగున్నాను మా, మీరేంటి ఇట్లా వచ్చారు? చెత్త నేనే వచ్చి ఉండేవానుగా. అంత వద్దు డాక్టర్. చెప్పండి మామ్, ఏమైనా ప్రాబ్లమా మీకు? అవును డాక్టర్, ఎప్పటి నుంచో ప్రాబ్లం, ఎవరు చెప్పుకోలేక నాలో దాచుకోలేక నరకయాతన అనుభవిస్తున్నాను డాక్టర్. డాక్టర్స్ కి లాయర్స్ కి ఏమైనా చెప్పొచ్చు, మీ ఉండేదే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని సాల్వ్ చేయడానికి కదా. చెప్పండి మామ్. చెప్తాను, కానీ బయట ఎవరు తెలియకూడదు, బయట మళ్ళీ నా ఇమేజ్ డామేజ్ అవుతుంది. మీ సొంత బామర్ది అనుకొని చెప్పండి. బామర్దా? అయితే నా పిల్లని తమ్ముడు అయితే చెప్పను. సరే మీ సొంత తమ్ముడు అనుకొని చెప్పండి మామ్. ఏం చెప్పనయ్యా, ఊరంతా నన్ను చూసే భయపడితే నా పిల్లని నేను భయపడుతున్నాను. అందులో ఏముంది మామ్, అడవికి రాజైన సింహమే తన పార్ట్నర్ చూసి భయపడుతుంది. అయినా ఈ రోజుల్లో పిల్లాన్ని చూసి భయపడిన మొగోడెవడున్నాడు? చెప్పండి మామ్, పర్లేదులే గాని. కాదు డాక్టర్, బాగా నన్ను టార్చర్ చేస్తుంది. దాని పేరే తినా, దాన్ని చూసినా నాకు కారిపోతుంది. ఓ, సో మీకు గైనోఫోబియా. ఈ ఫోబియా ఉండే వాళ్ళు అమ్మాయిలు చూసి బాగా భయపడతారు, మీరేమో పిల్లల్ని చూసి భయపడుతున్నారు. ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు మామ్. అంతేకాదు, నా పిల్లలతోనే భరించలేకపోతుంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ రిలేటివ్స్ నా పైన పడి చేస్తారు. వాళ్ళని చూసినా కూడా ఒక రకమైన భయం, అసహ్యం. ఓ, అయితే మీకు సిన్సోఫోబియా కూడా ఉందన్నమాట. ఈ ఫోబియా ఉంటే రిలేటివ్స్ చూస్తే ఒక కైండ్ ఆఫ్ భయం వేస్తుంది అన్నమాట. అయితే తగ్గదా? ఎందుకు తగ్గదు మామ్, చాలా సింపుల్ గా తగ్గిపోద్ది. నేను ఒక టానిక్ రాసిస్తాను మామ్, MH అని చెప్పి. సో ఆ టానిక్ రోజుకి 180 రూపాయలు అవుతుంది. సో ఆ టానిక్ కరెక్ట్ గా 4 రోజులే ఇంటికి వెళ్ళారంటే, ఇప్పుడు వరకు మీరు మీ పిల్లని చూసి భయపడుతున్నారు, 4 రోజుల తోత మీ పిల్లమే మిమ్మల్ని చూసి భయపడుతుంది. థాంక్స్ డాక్టర్, మీరున్న మీ జన్మలో తీర్చుకోలేను. అదేం లేదే, ఫీజు కట్టేసి తీర్చేసుకోండి. ఎవరిని పట్టుకుని ఫీజు అడుగుతున్నావు? మామ్, మణికొండ మామ్. ఊరంతా ఏమో మణికొండ మాము, పెళ్ళం ముందేమో మీనాక్షి పాము. నవ్విల్ నవ్విల్ పడేసింటది. ఏంటి, ఏమన్నా? సారీ మామ్, ఏదో ఫ్లోలో వచ్చేసింటది. అది ఈ రోజు నుంచి నా పిల్లానికి మణికొండ మామ అంటే ఏంటో చూపిస్తా. ఆమె క్వార్టర్స్ నీకు చూపిస్తుంది. ఏం అలంకృత మళ్ళా వచ్చావు? స్క్రిప్ట్ రాసింది నువ్వే కదా, బడ్జెట్ లేదని చెప్పి 3 క్యారెక్టర్లు నన్నే చేయమన్నావు. గుర్తులేదా నీకు? మినిమం బేసిక్ సెన్స్ ఉండదు.
ఓర్ని నీ డైలాగ్స్ మర్చిపోయి నన్ను అరుస్తావేంటి? కట్ బాబు, కట్ 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 కట్. మళ్ళా ఇంకో టేక్ తీసుకుందాం. అలంకృత, ఒకసారి డైలాగ్ చూసుకొని రాపోవమ్మా. ఎడిటర్, ఈ పాటని కట్ చేస్తే ఆ వంశీ బ్రో రీటేక్ చేద్దాం. డైరెక్టర్ వంశీ అని పిలువు. ప్రతి ఒక్కడికి ఈగోలు ఎక్కువ. సరే డైరెక్టర్ వంశీ గారు, ఇంకో టేక్ చేద్దాం, ఓకేనా? ఇంకోటి. ఏం అలంకృత మళ్ళా వచ్చావు? నా పేరు తలంకృత. ఏంటి, తలంటుతావా? నా పేరు తలంకృత, మా సిస్టర్ పేరు అలంకృత, సో మేమిద్దరం ట్విన్స్. ఓ చి, ఇలాంటి చెత్త డైలాగులు చెప్పే కర్మ నాకేం పట్టింది. సరే తలంటుతా, చి. సరే అలంకృత, ఫీ కట్టి మాట్లాడుకుందాం. ఫీజ్ కట్టాలా? ఫీజ్ కట్టాలంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టాలంటే సంపాదించాలి, సంపాదిస్తే వీటిలో అంటాడు దోచుకుపోతాడేమో. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఇదిగో అమ్మాయి, ఆగు ఆగు, ఈరోజు 40% ఆఫర్ ఉంది. క్రిమిటోఫోబియా లాగుంది. ఈ ఫోబియా ఉండే వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఖర్చు పెడతామో, ఖర్చు పెడితే మళ్ళా ఎక్కడ సంపాదించాలో అని డబ్బు అంటే ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది. ఇలాంటి ఫోబియాలు నా సర్వీస్ లో ఎన్ని చూడలేదు. ఫోన్ ఎక్కువ వాడితే ఫోనోఫోబియా అని చెప్పి, ఎక్కడ ఫోబియా వస్తుందని భయపడితే ఫోబోఫోబియా అని, ఇలాంటి ఫోబియాలు బోల్డ్ అని ఉన్నాయి. మీలో కూడా ఇలాంటి భయాలు ఏమైనా ఉంటే ఓసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడితే నేను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాను. ఫ్రీగా ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో ఆయనకు తెలీదు. ఏమైంది మామని ప్రశ్నించాడు. ఏమైంది మామని ఒక కన్సర్న్, ఒక మామ్ అనే ఒక పిలుపు నాకు ఎందుకో చాలా, ఏంటి ఇది కొత్తగా ఉంది, ఎవరితను ఏంటంటే ఇల్లు మా ఓనర్ ఇలా కొట్టడం. ఆ రాత్రికి రాత్రే నాకు మణికొండలో ఒక అపార్ట్మెంట్లో రూమ్ చూసాడు నాకు. వావ్, ఎస్, చిటికిలే. అందుకే అది ఆయన గొప్పతనం. ఓకే, అప్పటి నుంచి నాకు మామ్ మామ్ అని ఎప్పుడు చూసినా పిలుస్తూ ఉంటే నాకు అమ్మ అనే పేరులో ఎంత తీయదనం ఉందో, మామ్ అనే పేరులో అంత ఆప్యాయత కనిపించింది.